కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు దర్శనం తర్వాత అక్కడి నుంచి మహాబలేశ్వర్ బయలుదేరామండి. జర్నీ వచ్చి ఇంచుమించు 4 గంటలు. సాయంత్రానికి హిల్ స్టేషన్ అన్నమాట మహాబలేశ్వర్ అంటే. సాయంత్రానికి చేరుకున్నాము. వాయి పంచిగని మీదుగా మహాబలేశ్వర్ వెళ్ళాం. దారిలో వచ్చి ఐలో పంచిగని అనే ఒక బోర్డు కనిపించింది. అక్కడ నార్మల్గా ప్రతి ఊర్లో ఉంటుంది కదా, అక్కడ ఒక ఫోటో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ మహాబలేశ్వరు పంచిగని స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రోడ్డుకి అటు ఇటు ఎక్కువ స్ట్రాబెర్రీస్ అండి, స్ట్రాబెర్రీసు, రాస్బెర్రీస్, మల్బెర్రీసు, చెర్రీ టమాటోస్ ఎక్కువ స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉన్నారు. అంటే అక్కడ స్ట్రాబెర్రీస్ బాగా పండుతాయంట, ఫేమస్ మన ఇండియాకే. ఇవన్నీ కూడా ఏంటంటే కాలిఫోర్నియా నుంచి ఆ చిన్న చిన్న మొక్కలు తెప్పించుకొని ఇక్కడ వేసి పండిస్తారంట, ఆ వెదర్కి బాగా వస్తాయి కాబట్టి. అంతేకాకుండా నర్సరీలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ మేము మహాబలేశ్వర్ ఊర్లో చేరేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. మేము తీసుకున్న హోటల్ మెయిన్ మార్కెట్లో ఉంది కాబట్టి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వెంటనే నడుచుకుంటూనే మార్కెట్లోకి వెళ్ళాం ఫుడ్ తినడానికి. చిన్న హోటల్లో కూడా ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి. అక్కడ ఫుడ్ అనే కాదు, నేను గమనించిన నెక్స్ట్ డేలో చూసింది ఏంటంటే అన్నీ ఎక్కువే ఉన్నాయి రేట్లు. వచ్చి టీ వచ్చి 30 రూపాయలు, కాఫీ వచ్చి 40 రూపాయలు, ఇడ్లీ 100 రూపీస్, ప్రతీది కూడా. అంటే టూరిస్ట్ది కాబట్టి ఉండొచ్చు ఎక్స్పెన్సివ్, కాకపోతే అక్కడ అన్నీ రెగ్యులర్గా పండుతున్నాయి. అన్నీ లోకల్గా ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఎక్కువ ఉన్నాయైనా సరే ప్రతీది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. మార్కెట్లో వచ్చి ఎక్కువ ఈ జ్యూసులు అమ్మే షాప్ అండి. జ్యూసులు అమ్మేదంటే అక్కడ స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ ఇవన్నీ పండుతాయి కాబట్టి వాటిలతోనే వీళ్ళు రకరకాలుగా ఇవంతా లిచ్చీస్, ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. క్రష్లు, తర్వాత జ్యూస్ కాన్సన్ట్రేటెడ్ మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని తాగొచ్చు అనమాట, అవి సిరప్లు, అలా అన్ని రకాల ఫ్రూట్స్ తోటి చేసి అమ్ముతున్నారు. అలాంటివి షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి లోకల్గా. ఇవన్నీ లోకల్గానే చేస్తారంట, జామ్ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడాని. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, పైనాపిల్, మ్యాంగో, స్ట్రాబెర్రీ, లీచీ, రాస్బెర్రీ, మల్బెర్రీ. అంతేకాకుండా మనం మ్యాంగోతో తాండ్ర చేస్తాం కదా మ్యాంగో జెల్లీ అని, అలానే వీళ్ళు రకరకాల ఫ్రూట్స్తో జెల్లీలు కూడా చేశారు. మార్కెట్లో ఆల్మోస్ట్ ఈ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ స్ట్రాబెర్రీ వైన్ చాలా ఫేమస్ అంట, లోకల్గానే ప్రొడ్యూస్ చేస్తారంట. వాయిలో ఉందా ఫ్యాక్టరీ వచ్చి చూడాలంటే మనం వెళ్ళొచ్చండు వైన్ తయారు చేసే ఫ్యాక్టరీకి కూడా. పగలంతా వేడిగానే ఉందండి మహాబలేశ్వర్లోని, రాత్రి అయ్యేటప్పటికి మాత్రం అసలు చల్లగా అనిపించింది. ఆ రోజైతే నైట్ టెంపరేచర్స్ బాగానే తక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కాశ్మీర్వి డ్రెస్సెస్లు కానీ, తర్వాత చెప్పులు, కొల్హాపూర్ చెప్పులు, ఈ